Namaskaram friends, welcome to our channel. Prastutam Telangana lo unna nelakoni unna rajakeeya paristhitulu adhe kaakunda aarthika ibbandulu అదే కాకుండా తెలంగాణ ఫ్యూచర్ డెవలప్మెంట్, దీన్ని ఒక్కసారి మనం బేరీ చేసుకుంటే తెలంగాణ అత్యంత కీలకమైన క్లిష్టమైన పరిస్థితులను ఫ్యూచర్లో ఎదుర్కోబోతుంది. అటు పెట్టుబడులు రావటం కష్టంగా మారుతుంది, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ బలపడుతూనే ఉంది. బలపడుతున్న బీజేపీని అడుక్కున్నా ఇవ్వదు, ఇది ఒకటి గమనించవలసిన సూత్రం. అది కాకుండా తెలంగాణలో బీజేపీ మెరుగుపడ్డట్టు కనిపించిన కనుమరుగయ్యే సూచనలు ఉన్నాయి. బీజేపీ తెలంగాణలో బలపడుతున్నట్టు కనిపించిన కనుమరుగయ్యే సూచనలు ఉన్నాయి డ్యూ టు బీజేపీస్ ఇంటర్నల్ పాలిటిక్స్. అంటే రాబోయే మూడేళ్ళు కాంగ్రెస్ కొనసాగడం చాలా కష్టం. కాంగ్రెస్ కొనసాగడం చాలా కష్టం, కానీ ఈ కష్టమైన ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఒక పార్టీని పడగొట్టొచ్చు, నిలబెట్టొచ్చు. అయితే ఆర్థిక ఇబ్బందులు పడుతూ కొనసాగడం నరకప్రాయం, ప్రతి ఒక్కడు బ్లాక్మెయిల్ చేస్తాడే. ఆర్థిక ఇబ్బందులను దాచిపెట్టిన దాగని విధంగా బహిర్గతమై 65,000 కోట్లు వడ్డీ రూపంలో అసలు రూపంలో చెల్లిస్తుంటే మరి రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుంది? అది కాకుండా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అప్పులు కాకుండా కొత్త అప్పులు సృష్టించే పనిలో బిజీగా ఉంది. అంటే తిరుగులేని విజయం ఇచ్చిన ప్రజలకు కొన్ని రోజుల్లోనే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కాంగ్రెస్ ఈ దిశగా ఏమైనా ఆలోచించిందా? కాంగ్రెస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముప్పు ఉంది, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల నుంచి కాంగ్రెస్కి ముప్పు ఉంది. ఆశతో ఎదురు చూస్తున్న బీజేపీ వల్ల కాంగ్రెస్కి ముప్పు ఉంది, బీఆర్ఎస్ బీజేపీ మైత్రి వల్ల కాంగ్రెస్కి ముప్పు ఉంది, 6 హామీల వల్ల కాంగ్రెస్కి ముప్పు ఉంది. అంటే కాంగ్రెస్కి అన్ని దిక్కుల నుంచి ముప్పు పొంచి ఉంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? నేను ఇది మామూలుగా నేను రికమెండ్ చేస్తలేను, బాగా ఆలోచించి రికమెండ్ చేస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు అంటే పేదలకు భోజనం అనే ఒక సదుద్దేశంతో రాజ్య అంటే స్టేట్కు లాభం చేకూర్చే వ్యూహం పార్టీ కార్యక్రమం ద్వారా చేయటం, అది ఒక వంతు అయితే, అది ఒక ఎత్తు అయితే, అసలు ఈ క్యాంటీన్ కార్యక్రమం
ఆంధ్రా కన్నా తెలంగాణలో సూపర్ డూపర్ హిట్ అయి కాంగ్రెస్ని రాబోయే 10 ఏళ్ల వరకు ఏ ఇతర పార్టీని రాకుండా కాపాడే ఒక బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉంది. అది ఎలాగో నేను ఇవాళ మీకు నీట్గా వివరిస్తా. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల, అంటే మనకు బయట అంతా మంచిగా కనిపిస్తుండొచ్చు, ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్లో ఒక వ్యక్తి 15 రూపాయలకు భోజనం పొందుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క రోజు ఆదాయం 500. ఒక వ్యక్తి యొక్క రోజు ఆదాయం 500. ఒక ఫ్యామిలీలో ఇద్దరు కూలీ పని చేస్తున్నారంటే 1000 రూపాయలు. చాలా క్రిటికల్ అండి ఇది, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేస్ లీడర్స్ క్రిటికల్గా ఉండదు. నేను కాపీ కొట్టి చెప్తలేను, విశ్లేషించి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టడం ద్వారా ఏమైతుంది ఏపీలో స్మాల్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో పోతే విపరీతమైన లాభాలు ఉంటాయి. అది ఏమో నేను వివరిస్తా, సావధానంగా వినండి. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా సంవత్సరానికి 500 పైచిలుకు కోట్ల సబ్సిడీ అందిస్తున్నారు. ఒక్క భోజనం ఒకరోజు ఒక మనిషి భోజనం 3 పూటలా పెడితే 58 రూపాయలు, అంటే తమ జేబుల్లో నుంచి అంటే స్టేట్ సబ్సిడీగా మారుతుంది. అంటే ఒక 3 పూటలా ఒక మనిషికి భోజనం పెడితే 58 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేగాక 5 రూపాయలు తినేవాడు ఇస్తాడు కనుక 15 రూపాయలు, అది పోను, 58 రూపాయల ఒత్తిడి ఒక మనిషికి ఆ స్టేట్కు భరించాల్సి వస్తుంది. అంటే 60 పెట్టుకోండి, రౌండ్ ఫిగర్ 60. అంటే సండే కూడా 30 రోజులు క్యాల్కులేట్ చేస్తుంటే ఈ టోటల్ 1800 ఒక మనిషికి పై ఖర్చు వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. 1800 స్టేట్ గవర్నమెంట్కి ప్రతి అన్నా క్యాంటీన్లో తినేవాడి మీద వచ్చే భారము, ఇది టిక్ చేసుకుందాం. భారము మాత్రమే క్యాల్కులేట్ చేస్తున్నాం. అయితే మీరు ఇమాజిన్ చేయండి, 1000 రూపాయలు సంపాదించే ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు, 4 అన్నా క్యాంటీన్ మీద పడిందనుకోండి. రోజు అన్నా క్యాంటీన్ పై పడి తింటే 15 × 4 = 60 రూపాయలు ఆ ఫ్యామిలీకి రోజువారి ఖర్చు భుక్తిపై. 1000 రూపాయల ఆమదని, 60 రూపాయల ఖర్చు, ప్లస్ ఫ్యామిలీ తన వంతు టీలు కాఫీలు ఏం తాగినా ఇంకో 40 రూపాయలు వేసుకోండి, 100 రూపాయల ఖర్చు. రోజుకు 1000 రూపాయల ఇన్కమ్, 100 రూపాయల ఖర్చు, అంటే 10%. నెలకు 3000 రూపాయల ఖర్చు ఒక 4 ఫ్యామిలీకి అన్నా క్యాంటీన్లో తిని కాఫీలు తాగితే 3000 రూపాయల ఖర్చు, టిక్ చేసుకోండి. అయితే ఈ 1000 రూపాయలు 100 రూపాయల ఖర్చు, రోజుకు 100 రూపాయల ఖర్చు, 900 మిగులు, 900 మిగులు. అయితే ఈ ఒక ఫ్యామిలీ 1000 రూపాయలు సంపాదించి ఇంట్లో వండుకొని తింటే
ఇంట్లో వండుకొని తింటే దీనికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే సగటు 1000 రూపాయలు పర్ డే 1000 రూపీస్ ఇన్కమ్ ఉంటే ఈ పాలు కూరగాయలు అన్నీ తెచ్చుకొని తింటే సుమారు 200 పైచిలకే ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీకి. అంటే నలుగురున్న దానికి 50 రూపాయలు పర్ పర్సన్ యావరేజ్. అంటే సండే చికెన్ అవి ఇవి తెచ్చుకొని అన్ని తెచ్చుకుంటే కూడా పర్ డే 200 ఖర్చు అవుతుంది. పర్ డే 200 ఖర్చు అవుతుంది అంటే 800 మిగిలి. ఆ టైములో ఒక మనిషి అంటే రెంటిచ్చి 3000 తిండికి పెట్టి పిల్లల ఎడ్యుకేషన్కి పెట్టి అంటే ఇవన్నీ మనం బేరీ చేసుకుంటే ఏదో 500-600 దాకా మిగులుతాయి ఒకరోజు సంపాదనలో. 600 మిగులుతాయి దాంట్లో తాగడము అంటే దానికి ఒక 150-200 లోపల ఒక యావరేజ్ పర్సన్ రోజు తాగుతాడు అనుకోండి. 150-200 లోపు టోటల్ ఫ్యామిలీ తాగిన 150 అంటే హస్బెండ్ వైఫ్ తాగిన 150-200 అయిపోతుంది. అంటే మిగులు ఒక 400 అంటే నెలకు 12000 సేవింగ్ కరెక్ట్. అదే అన్నా క్యాంటీన్లో తినేవాడి ఖర్చు రోజుకు 100 అంటే 3000 ఖర్చు నెలకు 3000 ఖర్చు ఆమ్దని 30000 మైనస్ 3000 27000 నికర మిగులు. మిగులుల్లో రెంట్ అదే కాకుండా ఇతరత్ర ఖర్చులు అంటే అన్నీ కలిపిన ఒక 7000 అంటే 20000 పొదుపు. అయితే ఈ 20000 పొదుపులో తాగే శాతం అంటే వెసునుబాటు ఉంటే తాగడం పెరుగుతుంది. అంటే 58 రూపాయలు పర్ పర్సన్ ఒక స్టేట్ ఒత్తిడి ఎదుర్కొంటుంటే సాయంత్రం కాగానే అదే వ్యక్తి 150-200 మద్యంపై ఖర్చు పెడతాడు. 150-200 చీప్ లిక్కర్ ఏదో మామూలు లిక్కర్ పై ఖర్చు పెడతాడు. అంటే ఈ 200 ఖర్చు పెడితే 100 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం ట్యాక్స్ రూపేణ. 58 రూపాయల ఖర్చు ఆ వ్యక్తి తాగితే 100 రూపాయల ఆదాయం. సరే ఇక్కడ ఆదాయం ఖర్చు అంత ఈక్వల్ అనుకుందాం. ఇదే కాంటెస్ట్ అంటే ఇప్పుడు 20000 మిగులు దాంట్లో తాగుడుకు 200 ఉంటే 6000 పోయింది అనుకోండి. 12000 ఎక్కడవో మిగులుతాయి. ఇది ఆంధ్ర లెక్క. ఇప్పుడు ఇదే లెక్క మీరు తెలంగాణకు తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం గిన గాంధీ క్యాంటీన్ అని పేరు నామకరణం చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేయండి. మళ్ళా ఇందిరమ్మ సోనియమ్మ రాహుల్ అయ్యా అని క్యాంటీన్స్ వద్దు, గాంధీ క్యాంటీన్ అని ఈ నామకరణంతో తీసుకొస్తే ఎవరు ఆబ్జెక్షన్ చెప్పారు? గాంధీ క్యాంటీన్స్ అంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదు. గాంధీ ఫ్యామిలీ పేరు ఉంటుంది కానీ గాంధీ మెంబర్స్ ఉండరు. కనుక అందరికీ ఆమోదమైన ఈ పేరు గాంధీ క్యాంటీన్. ఈ గాంధీ క్యాంటీన్ గిన అచ్చు గుద్దినట్టు ఏపీలో ఏ క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ హైదరాబాదు కాకుండా జిల్లాలు కాకుండా ఊళ్ళల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే సంవత్సరానికి 1 ఇయర్కి 5000 కోట్లు దాటదు. 5000 కోట్లు దాటదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 500 కోట్ల సబ్సిడీ
మీరు దాన్ని పదింతలు చేసేయండి. 5,000 కోట్లు ప్రతి సంవత్సరం క్యాంటీన్ నిర్వహణలో పోతుంది అనుకోండి. పట్టణంలో విపరీతమైన క్యాంటీన్లు తీయాలి, జిల్లాలలో తీయాలి, మండల కేంద్రాలలో క్యాంటీన్ ఉండాలి, ఈవెన్ ఒక 3,000-4,000 ఊళ్ళో ఉన్న ఊళ్ళో కూడా ఈ గాంధీ క్యాంటీన్స్ ఓపెన్ చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? చమత్కారాలు జరుగుతాయి. రేషన్ బియ్యం ఇచ్చే బదులు రేషన్ మొత్తం కట్ చేసి క్యాంటీన్ ఫెసిలిటీ, ముప్పూటలు లేకపోయినా ఒక పొద్దున టిఫిను సాయంత్రం భోజనం ఇట్లా పెట్టినా, ఇట్లా అడ్జస్ట్ చేసినా కాంగ్రెస్కి 10 ఏళ్ళ వరకు ఓడిచ్చే ఛాన్సే లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ తెలంగాణ, తెలంగాణ మొత్తంలో ఎవడైనా వడ్డిచ్చి తెచ్చి ప్లేట్లో పెడతాడు అంటే వాళ్ళ కాళ్ళు ముక్కడానికైనా తెలంగాణ ప్రజలు రెడీ. తెలంగాణ వాళ్ళ ఆదాయం పర్ డే 1,000 లేకపోయినా మీరు గిన ఈ గాంధీ క్యాంటీన్లు ఎక్కడంటే అక్కడ ఓపెన్ చేయండి. కొద్ది క్వాలిటీ తేడా వచ్చినా తెలంగాణలో అడ్జస్ట్ అయిపోతారు, ఎందుకంటే గొడుకారం అన్నం తినేటోళ్ళు, గట్క దాటోళ్ళు. ఈ మాత్రం క్వాలిటీ ఇస్తే ఆంధ్రాలో ఏం క్వాలిటీ ఉందని అదే క్వాలిటీ ఇవ్వండి. అంటే పర్ డే పర్ పర్సన్ ఒక 58-60 రూపీస్ ప్రెషర్ పడుతుంది. అన్ని సబ్సిడీలు తీసిపారేయండి, అన్ని బంధువులు తీసిపారేయండి అని. ప్రభుత్వం ఏకైక లక్ష్యం ప్రతి మనిషి మీద రోజు 60 రూపాయలు ఖర్చు, తప్ప ఏం లేదు. 60 రూపాయల ఖర్చు. కానీ తెలంగాణలో ఆధార్ బేస్డ్ గాంధీ క్యాంటీన్ సర్వీస్ పెట్టాడు. అంటే లోకల్గా ఉన్నవాళ్ళు, అంటే తెలంగాణకు చెందిన వాళ్ళు ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నోళ్ళే తినొచ్చు. ఈ నిబంధన పెట్టారు. ఎందుకంటే బయట వాళ్ళు అందరూ, బయట లేబర్, బీహార్ లేబర్ అందరు తిన్నారంటే మన వాళ్ళకి దక్కవు. కనుక ఆధార్ బేస్డ్ ఒక ఐడీ కార్డు పెట్టి ఆ ఐడీ కార్డు చూపిస్తే భోజనం పెట్టాడు. ఎవరైనా పర్వాలేదు, కోటీశ్వరుడు కూడా తినొచ్చు, కూలీ కూడా తినొచ్చు అనే నిబంధన పెడితే అవి లోకల్ బాడీస్కి అప్పగిస్తే, అంటే స్ట్రిక్ట్గా ఫస్ట్ రూల్స్ ఉండాలి, అంటే అంత కష్టపడాలి. మిగతా ఏ సబ్సిడీలు, ఏ దువ్వటాలు, ఏం అవసరం లేదు. సంవత్సరానికి 5,000 కోట్ల భారం, అన్ని బంధువులు అన్ని రద్దు. దీనివల్ల ఆబ్కారీ శాఖ ఆదాయం డబల్ అయిపోతుంది. అదే కాకుండా అంటే మద్యం వల్ల రెవెన్యూ డబల్ అయిపోతుంది, ఎగ్జాక్ట్లీ డబల్ అయిపోతుంది. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు చేతిలో డబ్బులు ఉంటాయంటే ఆదా కావు, మద్యం పైన మ్యాక్సిమం ఖర్చు చేస్తారు. అదే కాకుండా ప్రజల చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి అవి కొనటంలో సహకరిస్తారు. అంటే మిగులు డబ్బును బట్టలకు కానివ్వండి, ఇతర టీవీలకు, ఫ్రిడ్జ్లకు, ఫోన్స్కు, అంటే వాణిజ్యం పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఎన్ని రైతు బంధులు, రైతు రుణమాఫీలు ఎన్ని చేయండి, అది మాఫీ కాగానే ఇప్పుడు రైతు బంధు అడుగుతారు. రైతు రుణమాఫీ 2 లక్షలు రద్దయి కొన్ని నెలలకే రైతు బంధు ఎక్కడా అని అడుగుతారు. అంటే అపోజిషన్కి ఆయుధం. కానీ మీరు ఈ గాంధీ క్యాంటీన్ ప్రతి ఊర్లో ఓపెన్ చేయండి, అవి ఇట్లా నడిచినా పర్వాలేదు, గాంధీ క్యాంటీన్ రన్ చెప్పేయండి మండల కేంద్రాల్లో, జిల్లాలలో, హైదరాబాద్ సిటీలో విపరీతంగా పెట్టండి. పెట్టి చూడండి దీని ఎఫెక్ట్ ఎంత జబర్దస్తు ఉంటుందంటే. ఆహార ధాన్యాలపై ఒత్తిడి తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అంటే ఎవరు ఎక్కువ వండుకోరు కనుక ఆ డిమాండ్ తగ్గి ఆ పప్పు ఉప్పు ధరలు పడిపోతాయి, అమాంతంగా పడిపోతాయి. పడిపోయి అంటే
కొద్దిగా దెబ్బ హోటల్ ఇండస్ట్రీకి తాకుతుండొచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీ బలపడడానికి ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఒక 50,000 సంపాదించిన వాడు కూడా 15 రూపాయల్లో భోజనం చేసి మిగతా డబ్బు, అంటే తిండి కడుపు నిండుతుంది కనుక మిగతాదంతా ఖర్చు చేస్తుండొచ్చు, ఎడ్యుకేషన్ మీద, బయట హోటల్లో దిగే దాని మీద, టూరిజం మీద, బట్టల మీద, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద, అంటే మిగతాదంతా హాయిగా కొనే వెసులుబాటు. ఇప్పుడు అదే తిండి చూడండి, మంత్లీ ఒక మామూలు ఫ్యామిలీకి, 4 మెంబర్ ఫ్యామిలీకి 8,000 నుంచి 9,000 ఖర్చు ఉంటుంది. పాల ప్యాకెట్ దగ్గర నుంచి రైస్ కొనడము, పప్పులు కొనడము, కూరలు కొనడము, నాన్ వెజ్ ఐటమ్స్ కొనడము, ఇలాంటి దానికి పోతే 9,000-12,000 ఖర్చు వస్తుంది. అదే అన్నా క్యాంటీన్లో పోతే రోజుకు 100 అంటే ఫ్యామిలీకి 3,000లో ఈ తంతు ముగిసిపోతుంది, మిగతా 6,000 యథేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటారు. అంటే అప్పులు తగ్గుతాయి స్టేట్ గవర్నమెంట్కి, ప్రజల చింత ఉండదు, ప్రజలు కూడా అంటే పిచ్చికి లేవదు, వాళ్ళకు సబ్సిడీలు అందలేదు, రేషన్లు అందలేదు. రేషన్ బియ్యం ఎవడు తింటుండో, ఎవడు తింటలేడు. అదే రేషన్ బియ్యంకి అయ్యే ఖర్చు మీరు ఈ గాంధీ క్యాంటీన్లో పెట్టిందనుకోండి, సగమైన దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే పదింతలు ఉంటుంది. జనాలకు, ఎస్పెషలీ మహిళలకు వండే అంటే అవసరం పడక, వండే అవసరం పడక తినే సూచనలు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అగ్రకులాలు ఆ క్యాంటీన్లో తినడం కొద్ది తక్కువ ఉంటుంది, కానీ అగ్రకులాల శాతం ఎంత, చాలా తక్కువ. వాళ్ళు కూడా తింటాడు మెల్లగా వచ్చి, కానీ అంటే ఇప్పుడు 100,000 రూపాయలు సంపాదించే ఆయన కూడా రోజు తిండి మీద 100 రూపాయలు ఖర్చు, 50,000 సంపాదించిన 100 రూపాయలు ఖర్చు, రోజుకు 500 కూలీ చేసేవాడికి కూడా టోటల్ ఫ్యామిలీకి 100 రూపాయలు ఖర్చు, వాడి ఖర్చు 60 రూపాయలు, వాడి ఖర్చు 15 రూపాయలు మాత్రమే. 500 కూలీ సంపాదించే కూలీకి రోజు తిండి ఖర్చు 15, ఫ్యామిలీ మొత్తానికి 60 రూపాయలు ముగిసిపోతుంది. అంటే అందరి చేతితో డబ్బు ఆడుతుంది, రోజు ఎలా గడుస్తుంది అని చింత లేదు, వండుకునే చింత లేదు, గ్యాస్ సబ్సిడీస్ తగ్గుతాయి, రాను పోను ఖర్చులు తగ్గుతాయి, నిత్యావసర వస్తువు ధరలు పడిపోతాయి. ఇక ఒక ఒక పాలించే పార్టీకి దీనికన్నా మంచి ఏం జరుగుతుంది అంటే జనాలు స్పెండ్ చేసే పవర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు 50,000 అయినా కూడా రోజుకు 15 రూపాయలు ఖర్చు, 50,000 నెలకు వచ్చాయని కూడా రోజు 15 రూపాయలు ఖర్చే, వాడు మిగిలిన డబ్బు అంతం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు, వస్తువులు కొంటాడు, కార్లు కొంటాడు, దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు మామూలుగా ఆలోచించి అన్నా క్యాంటీన్లో పెట్టలే, 58 రూపాయలు ఖర్చు చేస్తే సాయంత్రం అయ్యేసరికి అదే వ్యక్తి 200 రూపాయల చీప్ లికర్ దాగి 100 రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తాడు. 58 - 100 మీరు లెక్కేసుకోండి, అంటే సుమారు 42 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం, అంటే తాగేవాడి మీద. అంటే బొటాబొటి నో లాస్ నో ప్రాఫిట్, బట్ ఆబ్కారీ శాఖ గల్లాలు గలగలమంటే ఆంధ్ర కన్నా ఎక్కువ తెలంగాణలో ఈ సంస్కృతి ఎక్కువ ఉంది కనుక ఇక్కడ ఆబ్కారీ శాఖ టర్న్ ఓవర్ డబుల్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ల కోసం పాకులాడే అవసరం ప్రభుత్వానికి పడదు. ఇంకోటి డబ్బు మొత్తం సేవ్ అవుతుంది కనుక అది రియల్ ఎస్టేట్లో ఇండ్లు కొనటంలో, ప్లాట్లు కొనటంలో, ఫ్రిడ్జ్లు కొనటంలో, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనటంలో, ఫోన్లు కొనటంలో, రీఛార్జ్లలో బాగా వినియోగంలోకి వస్తుంది. అంటే ప్రభుత్వం ఒక మనిషి బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందంటే ఆ మనిషి సంతోషంగా బతికే అవకాశం ఉంది. సంతోషంగా బతుకుతున్నాడు అంటే పార్టీకి ఆమోదయోగ్యమైన, అంటే పార్టీ ఏం కోరుకుంటుందో అదే
ఓటర్ మదిలో ఉంటుంది. ఓటర్ ప్రశాంతంగా ఆ పార్టీని ఎల్లకాలం పవర్లో ఉండనిస్తాడు. ఒక అన్నా క్యాంటీన్ అంటే మామూలు కుట్ర కాదు, దీన్ని తెలంగాణ అడాప్ట్ చేసుకొని గాంధీ క్యాంటీన్ లాగా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒక డిస్ట్రిక్ట్లో పెట్టి స్ట్రిక్ట్ సర్వేలెన్స్ పెట్టండి. అద్భుతమైన రిజిస్ట్ అంటే ఆబ్కారి శాఖ సేల్స్ మీద కన్నేయండి, కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ కన్నేయండి, జిఎస్టీ మీద కన్నేయండి, మీకు బ్రహ్మాండమైన మార్పులు, పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. సేల్స్ లక్షల కోట్లు దాటిపోతుంది, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దయచేసి తెలంగాణకు నేను చెప్తున్నా ఏకైక మార్గం ప్రతి చోట గాంధీ క్యాంటీన్లు పెట్టి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లో ఇచ్చే క్వాలిటీ మాత్రమే ఇక్కడ ఇవ్వగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం 15-20 ఏండ్ల వరకు సుస్థిరంగా సుదీర్ఘంగా పాలన సాగించవచ్చు. అన్లెస్ తన ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి దురాశతో బయటికి వెళ్ళకపోతే కాంగ్రెస్ని దొబ్బేవాడు ఎవ్వడు ఉండడు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ని కాస్త గుద్దిచ్చి మన ఛానల్ వైపు టర్న్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.